యాక్చువల్గా ఉన్నదన్నట్టు చెప్పాలంటే నేను యాక్చువల్గా అసలు తెలుగు వెబ్ సిరీస్ వేయి చూడండి, చాలా తక్కువ చూస్తాను. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను ఎక్కువ నెట్ఫ్లిక్స్ అవి చూస్తాను. సరే మా పాప చేసింది కదా చూద్దామని వచ్చాను. ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రెండు ఎపిసోడ్లు చూశాను, ఇంటికి వెళ్ళి ఇవాళ అప్లోడ్ అవుతాను అనుకుంటా, ఇవాళ అప్లోడ్ అవుతుంది కదా, సో మ్యాక్సిమం ఎన్ని అవుతాయని వీలు చూస్తాను. చాలా బాగా తీసాడు అండ్ డైరెక్టరు ఫ్యాబులస్ జాబ్, స్క్రిప్ట్ రైటర్ చాలా బాగా వేసింది స్టోరీ ఇది, అండ్ అందరు ఆర్టిస్ట్ అందరూ బాగా చేశారు. తులసి చాలా బాగా చేసింది, నరేష్ బాగా చేశాడు యూజువల్గా. నెక్స్ట్ మా గెటప్స్ బ్రహ్మాండం చేశాడు. అందరికన్నా హైలైట్ సంగీత్, ఎందుకంటే వాళ్ళ నాన్నతో నేను చేశాను, వాళ్ళ నాన్న అబ్బా పరిచయం ఉంది. ఈ అబ్బాయి ఇంత అంటే బాగా ఒక కంప్రెస్డ్ టాలెంట్, అంటే హెవీ టాలెంట్ ఉన్న కుర్రాడు అనిపించాడు. చాలా వెరీ లాంగ్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి, చాలా బాగా చేశాడు. ఇంకా మా అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే మా అమ్మాయి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది, ఎక్కువ అవుతుంది. నియారిక అంటే నాకు తెలుసు, నియారిక క్యాలిబర్ ఏంటో, షీ కెన్ డూ దిస్. తన తన దగ్గర నుంచి రాగలిగినట్టుగా అనిపించింది. తను ఇంకా చాలా చేయగలుగుతుంది, తన కొంచెం తన రియల్ పొటెన్షియల్ అంటే ఈ సినిమా తెలిసింది. ఇలాంటి మంచి సీరియల్ చేయగలిగితే నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కొన్ని కొన్ని సీరియల్స్ చూశాను, కొన్ని కొన్ని ఛానల్స్లో తెలుగు ఒకటి రెండు తప్ప పెద్దగా కంటిన్యూ కూడా చేయబోదు కాదు. బట్ ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని పెట్టి ఒక లాంగ్ మీన్ ఒక ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తే తీసుకెళ్ళారు. ఐ రియలీ లైక్ ఇట్, సూపర్ హిట్ సీరియల్. ఓకే, నీకు నిహారిగా చేసిందనో లేకపోతే ఇంకెవరు చేసింది, నిహార్ చేసింది చెప్తే ఏనా తప్పనిసరిగా ఉంటే బాగుందమ్మా, వెరీ నైస్ వెళ్ళిపోతాను. నాకు నచ్చింది కాదు ఇంతసేపు మాట్లాడారు, థ్యాంక్ యూ. స్టోరీ విన్నారా అసలు? అంటే నాకు ఒక ఏమీ తెలియదు, నాకు నా నియర్ చెప్పదు నాకు. ఓకే, ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారుగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏమనిపించింది? చాలా 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 ఎంటర్టైనింగ్, చిన్న ఫ్యామిలీ స్టోరీ అన్న బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. జస్ట్ ఆర్ టూ ఎపిసోడ్స్ అండ్ ఇంటికి వెళ్ళి వెంటనే మిగతా అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలనిపిస్తుంది. All the performances were so nice. The director did a superb job. Web series lo comedy sustain chesi every episode lo equal amount of comedy and a thrill lo entertainment pettadam chala kashtam, but he did a superb job and the production values are obviously very nice because it's Niharika's pink elephant. So guys, watch oka chinna family story on Z5 immediately. మీరు కూడా అంటే ప్రొడక్షన్ వైపు బాగా టచ్ ఉంది కదా, సో నిహారిక గారు కూడా ప్రొడక్షన్ చేశాక ఏమనిపించింది? షీఈస్ యాక్చువల్లీ నాకు సీనియర్ తన ప్రొడక్షన్లో, సో దేర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. చాలా జాగ్రత్తగా అట్ ద సేమ్ టైమ్ క్రియేటివ్ పర్సన్ కాబట్టి ఎంతలో ఎంత ఫన్ తీసుకురాగలదో ప్రొడక్షన్ వైజ్ షీ సో క్లియర్ అండ్ ఈ వెబ్ సిరీస్లో షీ షోడ్ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ and she's going to do many more exciting stuff in the future, so waiting to watch all that. Thank you everybody. Okka chinna family story ippude chusam, chaala entertaining ga anipinchindi, starting to end anta chaala fun ga nadustundi. Neha is a very good friend of mine, so naaku rep release unna kuda nenu parigetukunta ikkada raavatam jarigindi Neha cheppe paatiki, but ee tensions lo chaala entertain ayyan chaala sepu. I wish all the team all the very best, a huge success for okka chinna family story. అది మనం సెకండ్ హాఫ్ చూసి ఆ తర్వాత జనాలు తెలుసుకోవాలి. చాలా బాగా చేశాడండి, నేను ఫస్ట్ టైం తన పర్ఫార్మ్, యాక్చువల్లీ తను ఫస్ట్ టైమే అనుకుంటా డెబ్యూ చేస్తున్నాడు కాబట్టి, సో నేనైతే ఫస్ట్ టైం చూసేది ఉంది, చాలా బాగా చేశాడు. ఐ వాజ్ వెరీ ఎంటర్టైన్డ్, అసలు ఎక్కడా కూడా తను ఒక న్యూ కమ్మర్ లాగా ఎక్కడా లేదు, చాలా ఎంటర్టైన్ అయ్యాను. అఫ్ కోర్స్ చాలా చోట్ల చూసా, బట్ చాలా ఫన్నీ వేలో ఆ దరిద్రాన్ని చాలా హిలేరియస్గా చెప్పడం జరిగింది. ఐ లైక్ ఇట్ అలా. ఓకే, అండ్ Z5 యాప్లో వస్తుంది ఒకసారి మీ వైపు నుంచి. యా, హై ఎవ్రీబడి, దిస్ ఇస్ తేజ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆన్ Z5 ఫ్రమ్ September 9th. చిచ్చి దీనమ్మ, ఇట్స్ ఓకే. ఓకే, అంతేనా? ఓకే, హై ఎవ్రీబడి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆన్ Z5 తప్పకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇస్ రియలీ రియలీ హార్ట్ వార్మింగ్. ఓకే, అది full of entertainment, very good light hearted moments and emotional fun and entertainment, ivanni manage chesukoni, it's a complete entertainer.
అంటే యూజువలీ ఇట్స్ కమింగ్ ఇన్ Z5, ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ Z5 నౌ, బట్ ఐ వాచ్ ఇట్ ఇన్ అ స్ట్రెచ్. నాకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక బింజ్ వాచింగ్ లాగా, ఇట్ వాస్ సంథింగ్ రియలీ రియలీ ఎంటర్టైనింగ్ అండ్ టోటల్ క్యాస్ట్ ఇస్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఎస్పెషలీ హీరో హీరోయిన్ లీడ్ పేర్స్ వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ కానీ అండ్ హీరో అండ్ మదర్ క్యారెక్టర్ కెమిస్ట్రీ కానీ ఇట్స్ రియలీ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ద క్యారెక్టర్, అది ఇంపార్టెంట్ ఈ మూవీలో. సంథింగ్ అంటే మన ఫ్యామిలీలో జరుగుతున్న ఒక స్టోరీ, సో ఇట్స్ సంథింగ్ దట్ ఎవ్రీబడి క్యాన్ రిలేట్ టు ఇట్. చాలా చాలా రోజులు అయింది ఇలాంటి ఒక హార్ట్ వార్మింగ్ స్టోరీ, ఒక మంచి ఎమోషనల్ ఉన్న స్టోరీ. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ వెరీ హెవీ, ఇట్స్ లైటర్ అండ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ స్టోరీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ మహేష్. నాకు మహేష్ ముందు నుంచే తెలుసు అండ్ ఐ నో హౌ టాలెంటెడ్ హీ ఈస్. ఐ హావ్ బీన్ వాచింగ్ హిమ్ ఫర్ ద లాస్ట్ 2-3 ఇయర్స్. ఆయన ఐ హావ్ బీన్ లైక్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, డైరెక్టర్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ సో డస్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషలీ ద ఆర్టిస్ట్ క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ డైలాగ్స్ కానీ చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉంది. సో ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఇట్స్ వెరీ వెరీ లైట్ హార్టెడ్, వెరీ 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 ఎంటర్టైనింగ్ సిరీస్. యాజ్ అ డైరెక్టర్గా అంటే ఇక్కడ మీరు చూస్తే మీరు తీసిన యూనిటీ గ్రేట్ స్టోరీస్, బట్ ఈ స్టోరీలో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్, దీంట్లో ఆ హీరో క్యారెక్టర్కి మదర్ క్యారెక్టర్కి ఉన్న కెమిస్ట్రీ అన్నది అండ్ ద కాన్సెప్ట్, ఆ సిచ్యువేషన్స్, ఇవన్నీ ఇట్స్ నాట్ ఇట్స్ సంథింగ్ దట్ వీ కెన్ రిలేట్ టు. సో నాకు అదే కనెక్ట్ అవుతున్నాం ప్రతి సీను. ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ టు మై ఓన్ లైఫ్ ఆర్ ఎనీ మై అవర్ నైబర్హుడ్ లైఫ్. సో దట్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ ఈ స్టోరీలో, ఈ సిరీస్లో వాట్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ ఇస్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ఆల్సో ద మదర్ అండ్ ద సన్. ఈ రిలేషన్షిప్ని బాగా చూపించారు డైరెక్టర్ అండ్ దట్ హ్యాస్ వెరీ వెరీ రిలేటబుల్ మూమెంట్స్, వెరీ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ద స్ట్రగుల్ దట్ హీరో గోయింగ్ త్రూ ఇన్ డే టు డే లైఫ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ. సో ఆ విధంగా ఈ స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ద వే ద ఇట్స్ అ వెరీ లైట్ హార్టెడ్ స్టోరీ, బట్ ద వే డైరెక్టర్ హాస్ మేడ్ ఇట్ మోర్ ఎంగేజింగ్. అంటే ఒక లైట్ హార్టెడ్ స్టోరీని కూడా ఎంగేజింగ్గా చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా చేశారు. అండ్ డైలాగ్స్ ఆల్సో వెరీ 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 ఫన్నీ అండ్ వెరీ హ్యూమరస్. ఎక్కడ కూడా మనకి ఈ సీరియస్లో దెర్ ఇస్ నో పాయింట్ వేర్ యూ ఫీల్ అన్వాంటెడ్ షార్ట్స్, అన్వాంటెడ్ సీన్స్ అలాంటివి ఎక్కడ లేవు. ఆల్ క్యారెక్టర్స్ దే క్రియేటెడ్ వెరీ వెల్, క్యారెక్టర్ ఆర్క్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆల్సో ద ఆర్టిస్ట్ దే గేవ్ హార్ట్ అండ్ సోల్ టు ఇట్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా దే గేవ్ హార్ట్ అండ్ సోల్ టు ఇట్. ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫిల్మ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ థింక్ పీపుల్ విల్ థింక్ అబౌట్ యు నో దే డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ సిట్ అండ్ ఎంజాయ్ సంథింగ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ స్టోరీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. యా ఇట్స్ అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూలో అండ్ ఆల్సో అసెంబ్లింగ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూలోనే వీ కుడ్ సీ దట్ నెహరికాస్ ఇన్పుట్ ఇస్ దేర్. ప్రొడక్షన్ వాల్యూ ఇస్ వెరీ గుడ్ అండ్ దే బ్రాట్ ఇన్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ కూడా నరేష్ గారు కానీ ఆల్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఎడిటర్ కానీ. సో దే హ్యావ్ దే బ్రాట్ ఇన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు దట్ సిరీస్. సో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ద ప్రొడక్షన్ వాల్యూ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్ హెస్ డన్ జస్టిస్ టు ద స్టోరీ. ఐ టోటలీ లవ్డ్ ఇట్ అండి, కంప్లీట్లీ. మన సంగీత్ కానీ, నరేష్ గారు కానీ, తులసి గారు కానీ, ఎవ్రీబడి అసలు ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ క్లైమాక్స్లో చాలా ఏడిపోచేసింది, అంత బాగా అంత పిండేశారు. సో మహేష్ డైరెక్టర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఈవెన్ రైటర్ మానసా, ఎవ్రీబడి డిడ్ ద బెస్ట్ అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరూ ఇది చూసి, అంటే ప్రతి ఫ్యామిలీలో జరిగేలాంటి స్టోరీ ఆర్ వాటెవర్ ఉన్నదే చూపించారు. సో అందరూ కూడా చూసి అందరూ రిలేట్ చేసుకుని ఎక్కడైనా చిన్న చిన్న ఇవి ఉంటే కూడా కరెక్ట్ చేసుకుంటారు. అంత నిజంగా అంత ఎఫెక్టివ్గా ఉంది. ఐ రియలీ జెన్యున్లీ లవ్డ్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు నిహారిక గారు, లైక్ యు నో ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఎండీవర్స్ ఆల్సో. ప్లాట్లో అంటే
యాక్చువల్లీ సపరేట్గా రాసిందంటూ ఏం లేదు, ఇది బయట జరిగేదే. సో బయట జరిగేదాన్నే మళ్ళీ తెరపైన రిఫ్లెక్ట్ చేసి చేశారు. సో దట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఇన్ని బయట క్యారెక్టర్లు కొత్త క్యారెక్టర్లు కాదు, క్రియేట్ చేసినవి కాదు, అన్నీ మన కళ ముందర జరిగేటివి, మన ఇంట్లో ఉన్న లాంటి క్యారెక్టర్స్. సో దట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇట్. ఎక్కడ టు ద కెమెరానా, ఎక్కడైనా. హాయ్, దిస్ ఇస్ మిర్చి కిరణ్, అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తప్పకుండా Zee5లో చూడండి అందరూ. అండ్ మీకు చాలా బాగా నచ్చిందని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ సీనన్న. హాయ్ హాయ్. ఎలా ఉన్నా? కొంచెం గుండు బరవెక్కున్నా, కళ్ళల్లో తెలుస్తుంది. నిజంగానే చాలా మెల్ట్ అయిన బాగా మెల్ట్ అయిన చాలా బాగా అనిపించింది. అంటే ఒక డైరెక్టర్ ఎప్పుడు సక్సెస్ అంటే థియేటర్ నుంచి నవ్వుతూ వచ్చామా సంతోషంగా వచ్చామా అన్నీ కాకుండా గుండు బరువెక్కు వచ్చినప్పుడు అది ఆ డైరెక్టర్ రియల్గా సక్సెస్ అయినట్టు, ఆ సినిమా అంత సక్సెస్ అయినట్టు. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, జెన్యున్గా టు బీ హానెస్ట్ దీంట్లో నేను ఏదో ఒక క్యారెక్టర్ ప్లే చేశానో లేకపోతే నాకు క్యారెక్టర్ ఇచ్చారనో నిహార్ గారు నాకు బాగా తెలిసాను అని ఇవేమీ కాదు. మీరు చూస్తే ఈ మాటలు వాస్తవం మీరే చెప్తారు, ఎందుకంటే అంత బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మన మన ఇంట్లో మన ఫ్యామిలీలో జరిగే ఎన్నో సిచ్యువేషన్స్ అన్నీ మనకు గుర్తొస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఆ స్మృతులన్నీ మనకు గుర్తొస్తాయి. అంత బాగుంది సినిమా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎంత నవ్వుకుంటామో ఎంత ఆహ్లాదిస్తామో ఫైనల్కి వచ్చే వరకు అంత బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిజంగా సినిమాకు వచ్చుంటే ఎంత బాగుండేదా అని అనిపించింది. బట్ వెబ్ సిరీస్ వైజ్ ఏంటంటే తను ఎంతైతే ఎక్కువ చూపించాలో అంత బాగా చూపించుకున్నారు. అండ్ ముందుగా ఇంత మంచి స్టోరీ ఇంత మంచి వెబ్ సిరీస్ని ఇచ్చిన నిహారిక గారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. అండ్ అంటే తన సెలెక్షన్ స్టోరీ సెలెక్షన్ కానీ దీంతో అర్థమైపోతుంది నాకు తను ఎంత బాగా ఆలోచిస్తున్నారు స్టోరీస్ వైజ్ అని. అండ్ అలాగే మహేష్ పుప్పాల గారు అండ్ మానస గారు ఇద్దరు కలిసి తన మానస గారు అద్భుతంగా రాశారు మాటల్ని. ఆ పంచులు కానీ అండ్ కామెడీ కానీ లవ్ ట్రాక్లో ఉన్న డైలాగ్స్ కానీ అండ్ మదర్ అండ్ సన్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ ఫాదర్ మధ్యలో జరిగేవి చాలా అద్భుతంగా రాసింది తను ఆవిడ. అండ్ అలాగే మహేష్ పోల గారు ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించారు. డెఫినెట్గా ఒక పెద్ద డైరెక్టర్ అవుతారు తను, ఒక మంచి పేరు వస్తుంది ఆయనకి. అండ్ మనస గారికి అండ్ మహేష్ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే పీకే గారు చాలా మనసుకు హత్తుకునే మ్యూజిక్ని ఇచ్చారు కామెడీకి అండ్ సెంటిమెంట్కి అన్ని రంగాల్లో బాగా మ్యూజిక్ని ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ పీకే గారు. అండ్ అలాగే రాజుగారు డిఓపి, ఆయన మా కళ్ళతో ఒక న్యాచురల్ జరిగే స్టోరీని చూడాలంటే కెమెరాతో కాకుండా మా కళ్ళతో చిత్రీకరించాలని ఎలా ఉంటుందో అండ్ ఈ విజువల్స్ అలా ఉన్నాయి, చాలా బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా అలాగే మన సిమ్రన్ ఆవిడ కూడా మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్టులు చేస్తారు, ఎందుకంటే అంతా డీసెంట్గా కనిపించారు. యూత్కు బాగా నచ్చే విధంగా ఉన్నారు తను. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో నాకు బాగా గట్టిగా హత్తుకున్నాను బయటకు వచ్చి. నా మనసులో ఉన్న నిజాయితీగా పరిపూర్ణంగా నా ఫీలింగ్ చెప్పాను, నేను మాట్లాడలేదు, ఒక అగ్గి చెప్పాను సంగీత్కి. నాకు బేసికల్గా చెప్పాలంటే ఒక యాక్టర్కు యాక్టర్ నచ్చడం చాలా రేర్ అండి, బేసికల్గా ఎక్కడ జరిగే సహజంగా. బాగా చేస్తాను ఎన్నో లోపాలు అవన్నీ ఎదుగుతూ ఉంటారు అనమాట, ఇంకెక్కడ బాగా చేయొచ్చు ఇక్కడ నాలో ఇంకోరు ఎదుగుతూ ఉంటారు. బట్ సంగీత్ విషయంలో ఏ ఒక్క పాయింట్ కూడా నేను ఎతకలేకపోయాను, ఎతకాలని కాదు, అంత పరిపూర్ణమైన నటుడు, అన్ని విభాగాల్లో అద్భుతంగా చేశాడు, సూపర్ యాక్టర్ ఇండస్ట్రీకి దొరికేశాడు, ఇది మాత్రం పక్కాగా చెప్పగలను. అండ్ సంగీత్కి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కి, ప్రతి ఒక్కరికి, ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇంత మంచి స్టోరీని మీరు అందరూ, ఇంత మంచి వెబ్ సిరీస్ని మీరు డెఫినెట్గా ఆదరిస్తారని, Zee5లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి మీ ఒపీనియన్ చెప్పండి, 10 మందికి చెప్పండి, ఇలాంటి స్టోరీని మిస్ అవ్వకూడదు, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. మీరు చూసిన తర్వాత నా మాట్లాడిన ఒక్కసారి నెవర్ వేసుకుంటారు డెఫినెట్గా, ప్రామిసింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలా. యాక్చువల్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్
చాలా బాగుంది. అంటే నౌ ఐఎమ్ థింకింగ్ బిగ్ స్క్రీన్లో చూడడం ఐ ఎంజాయ్డ్ అలాట్ అండ్ సిట్టింగ్ విత్ యునో వి కాల్డ్ అలాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ మా టీమ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ఇట్. చాలా ఎంజాయ్ చేశారు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఎంజాయ్ చేశారు. బికాస్ ఐ వాచ్ ఇట్ థర్డ్ పర్సన్ లాగా నేను చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఐ రియలీ హోప్ ఎవ్రీ వన్ ప్లీజ్ గో టు Z5, ఇట్ ఇస్ స్ట్రీమింగ్ లైవ్. ప్లీజ్ వాచ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ టెల్ అస్ హౌ యూ లవ్డ్ ఇట్. అంటే ఇప్పుడే చూసారా మాతో పాటు, లేదు ముందు ఆల్రెడీ చూసి ఇప్పుడు మళ్ళీ ఫుల్గా ఒకే స్ట్రెచ్ చూసాను, కానీ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్ బిగ్ స్క్రీన్ రైట్. సో యా, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ స్టార్టింగ్ స్క్రాచ్ విన్నప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు టోటల్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఏమనిపించింది? నేను ఇనీషియల్గా ఫస్ట్ విని ఓకే చెప్పింది కూడా దట్ సెన్స్ ఆఫ్ యునో రిలేటబిలిటీ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుండింది. అండ్ ఆ ఒక్కటి నేను ఒప్పుకున్న రీజన్, మేము ఓకే చేసిన రీజను అవుట్పుట్లో ఇట్స్ సేమ్. మిగతాదంతా ఆబ్వియస్లీ ఇట్స్ యునో ఇంక్రీజ్ అయింది, ద కామెడీ ఇంక్రీజ్డ్ అండ్ ది ఇమోషన్స్ ఇంక్రీజ్డ్ అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ యునో సంగీత్ అండ్ రుక్మిణి గారు, సంగీత్ అండ్ తులసి గారు అండ్ సంగీత్ అండ్ నరేష్ గారు, ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇట్ టర్న్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యాక్చువల్లీ లిటిల్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. నాగబాబు గారు ఏం చెప్పారు వెళ్ళేటప్పుడు? ఫోన్ చేశారు, నేను ఇంకా ఎత్తలేదు. బట్ హీ ఐ మీన్ ఐ నో నాన్న స్టోరీ చెప్పినప్పుడు హీ ఐ మీన్ కొంచెమే చెప్పా, ఫుల్గా చెప్పలేదు. హీ సెడ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్, ఇట్స్ వెరీ నైస్. బట్ మై డాడ్ వాస్ టేకెన్ అవే విత్ సంగీత్ పర్ఫార్మెన్స్. హీ ఇంకా సంగీతనే మాట్లాడు, యాక్చువల్ ఇంక పొగుడుతానన్నారు. తర్వాత సంగీతం మాట్లాడిన తర్వాత కూడా హీ కాల్డ్ మీ అండ్ హీస్ టెలింగ్ దిస్ యునో హీస్ గాట్ అ లాంగ్ వే టు గో. సో ఓకే. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ గారు మహేష్ గారా? మా మహేష్ గారు, థ్యాంక్ యూ శ్రీను గారు. క్యారెక్టర్ ఇచ్చినందుకు అన్నా? లేదు కాదండి, బేసికల్గా ఇది మహేష్ గారికి ఇవ్వాలండి నేను. సో అందుకనే ఇది మహేష్ గారు. సో మా వాళ్ళకి కొంచెం బేసికల్గా చూస్తే కంగ్రాచులేషన్స్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మన ప్రమోషన్స్లో భాగంగా వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్లు అందరూ మాకు ఇచ్చారండి, మర్చిపోయి కార్లో ఉండిపోయింది. సో అది ఇచ్చేద్దామని తీసుకొచ్చారు, రుణం ఉంచుకోకూడదు అంటారు కదా, అందుకే. సో ఒక తీయటి వేడుక చేసుకున్నట్టు అనమాట చూసిన తర్వాత, అందుకనే గుర్తొచ్చింది. వాచ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆన్ Z5 స్ట్రీమింగ్ నౌ. ఓకే, సో గైస్ ఐ హోప్ ప్లీజ్ Z5 కెళ్ళండి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయండి అండ్ ప్లీజ్ లెట్ అస్ నో హౌ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. Z5 అంటే ఆఫీస్కి అర్థమవుతుంది. ఓకే, హాయ్. హాయ్ సంగీత అన్న. అంటే మొత్తం ముందు చూసుకుంటే మూవీస్ ఇది నీకు ఫుల్ ప్లెజర్ మూవీస్ అని నేను అనుకుంటున్నా. అంటే మీన్ సిరీస్ భయ ఇంకా మూవీ అంటున్నారా? పైలా ఎపిసోడ్ ఎపిసోడ్ అని చూసినా మీరు మూవీ అంటే లో నచ్చ. ఓకే, సిరీస్ అంతా చూసాను, నాకైతే బాగా నచ్చింది. మీ నోట్ ఏంటి ఫైనల్గా? నాకు నాకు నచ్చడం నచ్చప్పుడు అసలు పాయింటే కాదు, మేము యాక్ట్ చేసాం. ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అంతే. అంటే వాళ్ళు చెప్పిన కొన్ని కాంప్లిమెంట్స్ ఏంటి, వాళ్ళ చెప్పిన వర్డ్స్ ఏంటి చెప్పండి? చాలా బాగా చేశా అని చెప్పారు. కాకపోతే యా ఐ నో మోర్ దెన్ గెటింగ్ అప్రిసియేషన్, ఐ జస్ట్ వాంట్ ద వెబ్ సిరీస్ టు గో అవుట్ ఇన్ ద పబ్లిక్. నాకు ఎంతమంది కుదిరితే అంతమంది చూస్తే నాకు చాలు. ఈవెన్ ఇఫ్ దే డోంట్ లైక్ ద వెబ్ సిరీస్ ఆర్ దే డోంట్ లైక్ మై పర్ఫార్మెన్స్, ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్. చాలా కష్టపడి చేశాం కాబట్టి చూస్తే చాలు మాకు. ఆయన బిజీ ఆర్టిస్ట్ ఆయన చూసారో తెలియదు. ఈరోజు యాక్చువల్లీ ఇన్వైట్ చేసాం కానీ సార్ వరంగల్ వేరే షూట్ మీద వెళ్ళారు, హోప్ఫుల్లీ హిల్ వాచ్ ఇట్ సో. ఓకే, సో నిహారిక గారు ప్రొడక్షన్ చేశారు కదా, సో నాకు నెక్స్ట్ మీకు మొత్తం సిరీస్ చూసిన తర్వాత ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఆర్ వర్డ్ ఏంటి? నో, షీ జస్ట్ కేమ్ టు మీ అండ్ షీ హగ్ మీ. దట్స్ ఐ థింక్ దట్ సేస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, యా. సో మా వాళ్ళకి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గురించి ఏం చెప్తావు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చెప్తావు? ఇందులో చెప్పేనా సెపరేట్ బయట తీసుకున్నా? హాయ్ అండి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓన్లీ ఆన్ Z5 స్ట్రీమింగ్ నౌ, ప్లీజ్ వాచ్ ఇట్. చాలా ప్రేమతో చేసాం, మీకు డెఫినెట్ నచ్చుతుంది, ప్లీజ్ డో వాచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మహేష్ ఉప్పల.
ఇప్పుడే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ప్రివ్యూ షో జరిగింది, అందరూ చాలా బాగుంది అంటున్నారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అండ్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫేసెస్లో తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత నచ్చిందో. మీరు చూసినా కూడా మీకు అంతే బాగా నచ్చుతుంది. మీరు ఇంకా మీరు ఇప్పుడు జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది, నవంబర్ 19th నుంచి జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది. మీరందరూ చూడండి, మీరందరూ చూసి ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని నా బిలీఫ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ జీ ఫైవ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఓకే, అంటే ప్రీమియర్కి చాలామంది వచ్చారు, నాగబాబు గారు కానివ్వండి, విఐ ఆనంద్ గారు కానివ్వండి. సో ఎవరైనా చెప్పిన వర్డ్స్ ఏం చెప్పారో మాకు చెప్పండి ఒకసారి. అందరూ ఎంత పాజిటివ్ రియాక్ట్ అయ్యారో, మేబీ మోర్ దెన్ ఎంత బాగా వాళ్ళ మాటలు ఎంత పాజిటివ్గా చెప్పారన్నది మీరు ఎపిసోడ్స్ చూడండి, మీరు అంతే పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఇంక్లూడింగ్ విఎన్ సార్ కావచ్చు, మిచికిరణ్ సార్ కావచ్చు, నవో సార్ కావచ్చు, సుస్మిత కొనిదల గారు కావచ్చు, ఎవ్రీవన్. అంటే అది ఎండ్ ఆఫ్ ది షో వాళ్ళ కళ్ళకి నీళ్ళు తిరిగాని ప్రతి ఒక్కరు అన్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మేము రాసినప్పుడు, మేము తీసినప్పుడు మీద అవుతే బాగుంటుందని ఎలా అనుకున్నాము, అది కన్వర్ట్ అయ్యేసరికి లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ సంగీత్. అండ్ నేను ఇప్పటివరకు సంగీత్ గురించి ఎక్కడ చెప్పలేదు, రేపటి నుంచి అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు చెప్పండి మా వాళ్ళ కోసం, పర్వాలేదు. సంగీత్ అదే అండి, ఏదైనా నేను చెప్పడం చాలా తక్కువ అనిపిస్తుంది. రేపటి నుంచి నేనేమో చెప్పాలనుకున్నానో జనాలు అందరూ మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, దిస్ ఈజ్ పీకే అండి. నాదో చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ Z5, ప్లీజ్ వాచ్ ఇట్. ఆల్ ద వ్యూవర్స్ కెన్ వాచ్ ఇట్ ఆన్ Z5 స్ట్రీమింగ్ ఫ్రమ్ 19th ఆన్వర్డ్స్.